ఇంతమంది యువతున్నారు, మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది, మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి? నాలాంటి వాడే ఉన్నాడు, మా అన్నయ్య చిరంజీవి గారు. మొన్న ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు, మొన్న మొదటిసారి ఆయనకు ఒకటే ఒకటి మనసు కదిలింది, కౌలు రైతులకి అండగా నిలబడినందుకు, అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది. ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా. మీలో నాకు తెలియదు, మీలాగే నాకు ఏం కోరికలు లేవు, ఏం అవ్వాలో నాకు తెలియదు. కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఒక బలమైన ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే, నువ్వు ఏదైనా పని చేయి, నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని, మ్యాక్సిమం ఒక చిన్నపాటి 5,000 రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోతుంది అనుకునేవాడిని నా జీవితం అంతా. ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు, ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ను నేర్పించారు. అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా, ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్, ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కడికి ఉపయోగపడలా. కొన్ని వేలాది మంది కౌలు రైతులకి 3-4 సినిమాలు చేసి దాంట్లో నుంచి వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం. అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి, కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది. ఈరోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఒక పెద్దన్నలాగా, మేమందరం కలిసి, మోడీ గారు ఒక పెద్దన్నలాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం, ఆడబిడ్డల కోసం, యువత యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, మీకు ఏం నేర్చుకోవాలని ఉంది, భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా, ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోల్డంత ఆదాయం వస్తుంది. మనకు బైబిల్లో ఒక సూక్తి చెప్తారు, చేపని ఇవ్వడం కాదు చేపను పట్టి ఇవ్వడం నేర్పించుకోమని. మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం, నిన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు, సంక్షేమ పథకాలు ఏది ఆపం, 10 రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప 10 రూపాయలు తగ్గించే పని మేము చెయ్యం. ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం, అలాంటిది 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఈ రోజున ఆయన అనుభవం, సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే 48 గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు. ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుకని నేను కోరుకుంటుంది, నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు, దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను, దశాబ్ద కాలం 2 చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను. ఒక్కసారి అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి,